గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు తనవంతు ప్రయత్నం చేస్తానని ఎమ్మెల్యే మత్తుమల అశోక్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ను ప్రారంభించి మాట్లాడారు. సీఎం చంద్రబాబుకు నియోజకవర్గ సమస్యలను వివరించి అభివృద్ధి చేసేందుకు తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే అన్నారు. ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వసతులు కల్పించడానికే డయాలసిస్ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. గతంలో డయాలసిస్ కోసం మార్కాపురం, నంద్యాల వెళ్లాల్సిన పరిస్థితులు ఉండేవని గుర్తు చేశారు. నేను ఎమ్మెల్యేగా దీని మీద మొన్న కూడా ఆ నెల కిందట హాస్పిటల్కి వచ్చాను. నేను వేగవంతంగా చేయవచ్చు అని చెప్పాము. ఈసారి నుంచి మీరు ఎక్కడికి పోవాల్సి ఉంటుంది, ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ మీరు తీసుకోండి. ఎమ్మెల్యేగా దీని మీద మొన్న కూడా ఒక నెల కిందట హాస్పిటల్కి వచ్చాను. నేను వేగవంతంగా చేయవచ్చు అని చెప్పాము. ఈసారి నుంచి మీరు ఎక్కడికి పోవాల్సి ఉంటుంది, ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ మీరు తీసుకోండి. డయాలసిస్ వారానికి 2 రోజులు కదా మీరు చేయించేది. ఇంద్రస్ ఆత్మ రాష్ట్రం భారతయాత్ ఇది ధ్రువం నమస్తే.